ప్రేక్షకులకు నమస్కారం. చాలా మంది అంటే ఉమ్మడి కుటుంబాలు ఉంటూ ఉంటాయి కదా. ఈ ఉమ్మడి కుటుంబాల్లో ఎప్పుడు భిన్నాభిప్రాయాలు ఉండడం ఇటువంటివి కూడా చూస్తూ ఉంటాం. భిన్నాభిప్రాయాలు రావడం వల్లనే కుటుంబంలో కలహాలు రావడం, వారు విడిపోవడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే ఒక ఐదుగురు ఆరుగురు ఉన్న కుటుంబంలో ఇంట్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటూ ఉంటుంది, ఒక్కొక్కరి మాట ఒక్కొక్క రకంగా ఉంటూ ఉంటుంది. ఈ విధంగా ఏకత్వంతో ఉండేటువంటి అభిప్రాయాలు రావాలి అంటే నేను చెప్పేటువంటి ఒక చిన్న పరిష్కారాన్ని పాటించండి. వీరొకటి కావాలనుకుంటున్నారు, వారు ఇంకోటి కావాలనుకుంటున్నారు, ఇద్దరి మధ్య గొడవలు రావడం, ఇంట్లో ప్రతి ఒక్కరికి అకారణంగా ఈ విధంగా గొడవలు వస్తూ ఉన్నట్టయితే నేను చెప్పినటువంటి ఈ రెమెడీ పాటించడం ద్వారా ఈ సమస్య తీరుతుంది. పౌర్ణమి రోజున సముద్ర స్నానం ఆచరించండి. సముద్ర స్నానం ఆచరించాక తిరిగి ఇంటికి వచ్చాక ఉప్పు లేని భోజనం అంటే కూరల్లో కానీ లేదా మీరు చేసే భోజనంలో కానీ ఉప్పు లేకుండా చూసుకోండి. ఉప్పు లేకుండా భోజనం చేయండి. అలాగే చందనంతో చేసినటువంటి లేదా మామూలు చెక్కైనా పర్లేదు చేసినటువంటి ఏనుగులు బొమ్మలు ఉంటాయి, కాలు రెండు పైకెత్తి గీంకరిస్తున్నట్టు ఉండేటువంటి ఏనుగు బొమ్మల్ని మీ ఇంట్లో ఎవరైతే మీరు అందరూ కూర్చుండే స్థలం ఉంటుందో హాల్లో టీపాయ్ మీద కానీ లేదంటే షోకేస్లో కానీ అందరికీ కనపడే విధంగా పెట్టండి. దీన్ని ప్రతిరోజు చూస్తూ ఉంటారు కనుక చూడడం వల్ల ఏంటంటే వీరి యొక్క దృష్టి ఎప్పుడైతే వీటిపై పడుతుందో వీరందరూ ఏకాభిప్రాయానికి వస్తారు. అంటే ఏ సమస్య అయినా ఎటువంటి వచ్చినా అందరూ ఒకటే మాట మీద నిలబడి ఆ సమస్యల నుంచి బయటపడేటువంటి శక్తిని ఇస్తాయి. కనుక నేను చెప్పినటువంటి ఈ రెమెడీ మీకు నచ్చినట్టయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.